హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అయితే మీరు ఎప్పటిదాకా కనుక బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే బిఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అందులో నేను చెప్పినటువంటి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియో కంటెంట్ ఉంది అలాగే మంచి ఆఫర్ కూడా రన్ అవుతుంది ప్రజెంట్ అది కొద్ది రోజుల్లో ముగుస్తుంది అనమాట అలాగే ఇండియన్ ఎకానమీ కూడా కొన్ని టాపిక్స్ నేను చెప్తున్నాను వెంకటేష్ పార్ సార్ కొన్ని టాపిక్స్ చెప్పారు నేను కొన్ని టాపిక్స్ చెప్తాను అయితే మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అండి డబ్ల్యూటీఓ లేని ఏఓఏ అంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రకారం ఎందుకంటే డబ్ల్యూటీఓ అంటే మీ అందరికీ తెలిసిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అగ్రిమెంట్లు కూడా చెక్ చేస్తుంది అనమాట అది ఎనీ కైండ్ ఆఫ్ అనమాట ఓకే అయితే అగ్రికల్చర్ అంటే సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు అగ్రికల్చర్ అవ్వచ్చు లేదా ఇతర బిజినెస్కి సంబంధించిన ట్రేడ్ రిలేటెడ్ ఏవైనా సరే అన్నీ కూడా డబ్ల్యూటీఓ వండర్లో జరుగుతాయి ఇంటర్నేషనల్ వైడ్గాను మరి అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్ ప్రకారం సబ్సిడీలు అన్ని రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సిడీ అంటే ఏంటి అంటే మనకి వాస్తవానికి మనం ప్రజెంట్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఎల్పీజీ సిలిండర్స్ తీసుకొస్తాం ఇంటికి కదా తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే మనకి దాదాపు థౌజండ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అయితే ప్రభుత్వానికి దాదాపు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను అయితే ఆ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది మన నుంచి వసూలు చేయాలన్నమాట మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ని సబ్సిడీలు అంటారు సింపుల్గా చెప్పాలంటే మరి డబల్ఈటిఓలోని ఏవోఏ ప్రకారం ఎన్ని అంటే మనకి ఆ ఫోర్ ఆ ఆ ఎయిట్ అని అడిగారండి ఆన్సర్ వచ్చేసి మనకి త్రీ అయితే ఈ సబ్సిడీల్ని బాక్స్ అని చెప్పేసి చెప్తారనమాట మొత్తం దెర్ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ బాక్సెస్ అనమాట ఒకటి అంబర్ బాక్స్ తర్వాత బ్లూ బాక్స్ తర్వాత గ్రీన్ బాక్స్ అండి ఓకేనండి చూడండి అక్కడ ఒకటి అంబర్ బాక్స్ నెక్స్ట్ బ్లూ బాక్స్ అండ్ గ్రీన్ బాక్స్ అనమాట గుర్తుపెట్టుకోండి దీస్ ఆర్ ద సబ్సిడీస్ అనమాట అండర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ఏఓఏ అగ్రికల్చర్ ఆన్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ డబ్ల్యూటీఓ ప్రకారం మనకు తీసుకుంటే మీ అందరికీ తెలిసిన డబ్ల్యూటీఓ అనేది ఎక్కడ ఉందంటే మనకి జెనీవాలో ఉంది ఒకప్పుడు దీన్నే గ్యాట్ అనేవారండి యాక్చువల్లీ గ్యాట్ అంటే అర్థం ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అనమాట దీన్ని తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో ఏం చేస్తారంటే మనకి డబ్ల్యుటీఓగా మనకి తీసుకురావడం జరిగిందనమాట ఆర్గనైజేషన్గా మరి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే కనీస మద్దతు ధరలు అంటే మినిమం సపోర్టింగ్ ప్రైసు అలాగే నెక్స్ట్ యూరియా అలాగే విత్తనాలు నెక్స్ట్ విద్యుత్తు తర్వాత సాగునీటి సబ్సిడీలు అన్నీ కూడా ఎందులోకి వస్తాయి ఇప్పుడు మనం చెప్పాం ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ అని మరి ఏదైతే మనకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉందో ఓకే అది నెక్స్ట్ అలాగే యూరియా ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయని అడుగుతున్నారు బట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పేద్దామండి ఆన్సర్ ఏంటంటే మనకి అంబర్ బాక్స్ కిందకి వస్తాయి అనమాట ఇవి యాక్చువల్లీ చూడండి అంబర్ బాక్స్ లాగా వస్తాయండి ఏంటంటే మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట అంటే ఇది లేకపోతే ఏమవుతుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేకపోతే రైతులకు ఎంకరేజ్మెంట్ ఉండదన్నమాట యాక్చువల్లీ వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం అనేది ఒక కనీస ధర నిర్ణయిస్తే దాన్ని దాటి అమ్ముకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే అంతకంటే తక్కువ గనక అమ్మితే రైతుకు నష్టం వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే మినిమం అంటే పండినటువంటి పంట కనీసం అద్ద ధరను ప్రకటిస్తుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అలాగే నెక్స్ట్ తీసుకుంటే యూరియా ఓకే యూరియా అంటే మన అందరూ తెలిసిన పొలాల్లో జల్లేదు యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ విత్తనాలు అంటే సీడ్స్ అండి అలాగే విద్యుత్ అంటే మనకి ప పవర్ సప్లై అనేది ఇస్తుంది గవర్నమెంట్ కూడా అలాగే నెక్స్ట్ సాగునీరుకి సంబంధించిన సబ్సిడీలు అంటే ఇరిగేషన్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి సబ్సిడీలు అనమాట ఇవన్నీ కూడా అంబర్ బాక్స్లోకి వస్తాయండి కాకపోతే ఇక్కడ మనకి డబ్ల్యూటీవో అగ్రిమెంట్లో మూడు సబ్సిడీల్లో కేవలం రెండు సబ్సిడీలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది డబ్ల్యూటీఓ మెజారిటీ టైమ్స్ మిగతా సబ్సిడీస్ అంత ఎంకరేజ్ చేయదనమాట ఓకే ఏంటి ఎంకరేజ్ చేస్తుంది ఏంటి ఎంకరేజ్ చేయాలి చూద్దాం ఒకసారి అంబర్ బాక్స్ సబ్సిడీలు అంటే అర్థం ఏంటంటే మనకి కనీస మద్దతు ధరలు ఇందాక మనం చెప్పుకున్న క్వశ్చన్ యూరియా విత్తనాలు విద్యుత్తు సాగునీటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా సభ్య దేశాలు ఏవైతే డబ్ల్యూటీ సంబంధించినటువంటి మెంబర్డ్ కంట్రీస్ ఏవైనా అవన్నీ తొలగించాలని చెప్పేసి చెప్తుంది అనమాట ఎప్పుడు కూడా ఓకే ఇటువంటి ఇవ్వకూడదని చెప్తుంది అనమాట ఎందుకంటే దానివల్ల ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది కాబట్టి అలా కాకుండా డైరెక్ట్గా అంటే ఈ మద్దతు ధరలు ఇవి ఇవ్వకుండా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి అగ్రికల్చర్ రిలేటెడ్ దానివల్ల ఏమవుతుందంటే ఇన్నోవేటివ్గా అగ్రికల్చర్ చేసేటటువంటి అవకాశం వస్తుందని చెప్పేసి చెప్తుంది ఫస్ట్ బాక్స్ సబ్సిడీలు బ్లూ బాక్స్ పంట విరామ్ అంటే దీన్ని క్రాప్ హాలిడే అంటారండి దీనివల్ల నష్టపోయేటటువంటి రైతులకు పరిహారం ఇవ్వడం కానీ అలాగే అధికంగా ఉత్పత్తి చేయకుండా రైతులకు చెల్లించే పరిహారం కానీ ఇలాంటివి భవిష్యత్తులో రద్దు చేయాలి ఇవి కనుక ఏదేశమైనా సరే ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఓకే వీటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ బ్లూ బాక్స్ సబ్సిడీల గురించి చెప్తుంది మరి ఏ రకమైన సబ్సిడీలు ఎంకరేజ్ చేస్తుంది డబలిటీ అంటే గ్రీన్ బాక్స్ సబ్సిడీలను ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే రైతులకు పెట్టుబడి ఇవ్వచ్చు ఓకేనంటే అంటే వ్యవసాయం చేసే ముందు ఇప్పుడు మనకి ఇండియాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉంది యాక్చువల్లీ ప్రతి రాష్ట్రంలో కూడా ఇంచుమించు చేస్తున్నారు ఫస్ట్ మనకి తెలంగాణ రాష్ట్రం రైతు బంధు అనే పేరుతో మనకి ప్రారంభించడం జరిగిందనమాట మరి అలాగే ఆ వ్యవసాయం యొక్క పరిశోధన అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా సరే కొత్తగా ఇన్నోవేటివ్గా రీసెర్చ్ల్ని యాక్సెప్ట్ చేస్తుంది అలాగే నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఓకే కన్స్ట్రక్షన్ కోసం చేయొచ్చు అనమాట వీటికి సంబంధించిన సబ్సిడీలు ఇచ్చి వీటిని ఆ డెవలప్ చేయమని చెప్తుంది తద్వారా ఏమవుతుంటే ఇన్నోవేటివ్గా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది కాబట్టి మెజారిటీ టైమ్స్ ఏంటంటే గ్రీన్ బాక్స్ బ్లూ బాక్స్ అండ్ అంబర్ బాక్స్లో తీసుకుంటే అంబర్ బాక్స్ని బ్లూ బాక్స్ని డబులిటీవ్ అనేది రద్దు చేయమని చెప్తుంది గ్రీన్ బాక్స్ని ఎంకరేజ్ చేస్తుంది మీకు క్వశ్చన్ ఇస్తే అలా మీరు ఆన్సర్ చేయచ్చట నెక్స్ట్ క్వశ్చన్ వారసులు లేనటువంటి సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాన్ని ఏమంటారంట ఓకేనండి జనరల్గా తీసుకుంటే ఎవరికైనా సరే వారసులు లేకపోతే ఓకేనండి ఆ సంపద అనేది ఏమవుతుంది అంటే ఉండిపోతుంది అనమాట యాక్చువల్లీ ఎవరు ఓకేనండి దానికి ఎవరు కూడా చెందకుండా సో అలా ఎక్కువ కాలం కనుక ఉండిపోయినటువంటి ఆస్తులు కనుక ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తే ఓకేనండి సో అవి కనుక గవర్నమెంట్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటారని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్లో ఎస్ చీట్స్ ఉంది బెటర్మెంట్ లెవీ ఉంది స్పెషల్ అసెస్మెంట్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిట్ క్యూర్స్ అని ఉందన్నమాట యాక్చువల్లీ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్ చీట్స్ అండి ఎస్ చీట్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఓకే వారసత్వం లేనటువంటి డబ్ మనకి ఆస్తులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం కనుక వాటిని తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఎస్ చీట్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎస్ చీట్స్ అనేది ఎందుకు దేనికెందుకు వస్తామంటే మనకి ఇట్ ఇస్ ఇట్ కమ్స్ ది ఇన్డైరెక్ట్ మనకి వచ్చేసి నాన్ ట్యాక్స్ ఇన్కమ్ కిందకు వస్తుంది అనమాట ఎందుకంటే మనకి గవర్నమెంట్కి పబ్లిక్ ద్వారా ఇన్కమ్ రెండు రకాలుగా వస్తుంది ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ రెండోది నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ అయితే మళ్ళీ మనకి డైరెక్ట్ టాక్సెస్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అంటే మరి నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అయితే మనకి ఫీజులు పెనాల్టీలు ఎస్ చీట్స్ ఇలాంటివమాట యాక్చువల్లీ ఓకేనండి వీడి ద్వారా వచ్చే డబ్బు అనమాట మరి బెటర్మెంట్ లెవీ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా మనకి ఏంటి బెటర్మెంట్ లెవీ అంటే ఇండియాలో మనకి రోడ్లు వేసిన బెటర్ అంటే ఇండియాని కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే రోడ్లు వేసిన లేదా కాలువలు తవ్వించిన నీటి ప్రాజెక్టులు కట్టినా సరే వాటి వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళు చెల్లించేటటువంటి డబ్బే మనకి బెటర్మెంట్ అనమాట ఎగ్జాంపుల్ మనం రోడ్డు తీసుకుందాం మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది కాబట్టి అందరికీ తెలుస్తుంది కాబట్టి ఏంటి రోడ్డు వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకి మనం ఫోర్ వీలర్స్ వెళ్ళేటప్పుడు అక్కడ టోల్ గేట్లు ఉంటాయి యాక్చువల్లీ కదమ్మా ఆ టోల్ గేట్ల దగ్గర ఏం చేస్తారంటే డబ్బులు వసూలు చేస్తారు యాక్చువల్లీ సో ఏంటి అవి రోడ్లని కన్స్ట్రక్షన్ చేసినందుకు ప్రభుత్వం మీద కొంత డబ్బు తీసుకుంటారు ఆ రోడ్ రోడ్ ట్యాక్స్ కూడా కడతాం మనం యాక్చువల్లీ సో ఆ రోడ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది ఓకే అలా కాకుండా మనం అక్కడ చెల్లించేది ఏంటంటే ఆ రోడ్డు యూస్ చేసుకున్నది కడుతున్నదన్నమాట యాక్చువల్లీ ఇలా అలాగే కాలువలు యూస్ చేసిన వాటర్ ప్రాజెక్టులు యూస్ చేసినా సరే వాటి వల్ల ఎవరైతే బెనిఫిట్ పోతున్నారో వాళ్ళు కట్టడం అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూడండి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ అంటే గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రోత్ రేట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి జీడీపీ గ్రోత్ రేట్ అనమాట గ్రోత్ రేట్ ఈస్ నథింగ్ బట్ జీడీపీ గ్రోత్ రేట్ అండి జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏం లేదు యాక్చువల్లీ ఓకే ఒక దేశంలో తయారైనటువంటి వస్తువులు మరియు సేవల యొక్క మొత్తాన్ని ఓకే ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరంకి లేదా ఒక టైం నుంచి ఇంకొక టైంకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు పెరిగేదాన్ని గ్రోత్ అంటారు యాక్చువల్లీ అంటే ఒక నెలలో ఎంత ఉంది ఇంకో నెలలో ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సే గ్రోత్ అనమాట ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అనేది నెగిటివ్ గ్రోత్ కిందకి వస్తుంది అనమాట యాక్చువల్లీ కానీ వృద్ధి రేట్ బాగున్నప్పటికీ ఒక దేశం యొక్క వృద్ధి రేట్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఉన్నప్పుడు కూడా ఓకే ఉపాధి అవకాశాలు లేకపోతే అంటే తక్కువగా ఉంటాయి ఎందుకంటే జనరల్గా గ్రోత్ అనేది పెరిగే కొద్దేమో అంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్వి ఒకవేళ అలా పెరగకుండా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారని అడుగుతున్నాడు ఇక్కడ గ్రోత్ రెసిషన్ డబుల్ డిప్రెసిషన్ ఎకనామికల్ డిప్రెషన్ అండ్ రివైవల్ అనమాట సో ఏంటమ్మా దీని ఆన్సర్ అంటే ఓకే వచ్చేసి గ్రోత్ రెసిషన్ అండి యాక్చువల్లీ ఏంటి గ్రోత్ రెసిషన్ అంటే సో మనందరికీ తెలుసును బిజినెస్ సైకిల్ అనే కాన్సెప్ట్ మేము అందరికీ తెలిసిన వ్యాపార చక్రాలు అంటాం తెలుగులో ఇదేంటంటే ఒకటి భూము రెండోది వచ్చేసి రెసిషను నెక్స్ట్ వచ్చేసి డిప్రెషను నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మంట మనకి రికవరీ ఓకే భూము రెసిషన్ ఓకే డిప్రెషన్ నాలుగోది వచ్చేసి రికవరీ ఇది గుర్తుంచుకోండి బిజినెస్ సైకిల్ ఎప్పుడు కూడా భూమ్ అంటే ఏంటండి అంటే మీకు చాలాసార్లు చెప్పాను అండి ఇదివరకు వీడియోలో కూడా భూమ్ అంటే ఏంటండి అంటే విపరీతంగా డిమాండ్ ఉండటం అంటే మంచి సప్లై ఐ మీన్ అంటే ఏంటి మంచి ఉపాధి అవకాశాలు మంచి గ్రోత్ రేటు మంచి ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో విపరీతంగా డిమాండ్ ఉంటుంది మార్కెట్లోని సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి అది బాగుంటుంది ఒకవేళ ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు ఓకే ఏంటి డిజాస్టర్స్ వల్ల కానీ లేదంటే ఇంకేమైనా సరే ఇతర కారణాల వల్ల కానీ అంటే నేచురల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే వాళ్ళకి సరిగా లాభాలు లేకపోవడం వల్ల కానీ ఏమో ఏమవుతుందంటే ఆ క్యాపిటలిజంలో అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్స్ తీసేయచ్చు లేదంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే కొంతకాలం పాటు ప్రొడక్షన్ తగ్గుతుంది ఆ టైంలో జాబులు పోతాయి ఆ టైంలో వచ్చింది రెసిషన్ అనమాట ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది ఈ ప్రాజెక్టులు సరిగా ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ ఇదే రెసిషన్ ఆ రెసిషన్ అనేది కొంతకాలం పాటు ఉంటూ ఓకే కానీ లాంగ్ టర్మ్లో ఉందనుకోండి దాన్ని ఎకనామికల్ డిప్రెషన్ అంటారండి ఎప్పుడైతే ఎకనామికల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుందో ఓకే మళ్ళీ ఏదో ఒక టైంలో రికవరీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ సో కాబట్టి అది రికవరీ ప్రాసెస్ అనమాట మళ్ళీ భూమి వస్తుంది కాబట్టి ఇది బిజినెస్ సైకిల్ అనమాట కంప్లీట్గాను సో అయితే మరి ఇక్కడ గ్రోత్ రెసిషన్ అంటే అర్థం ఏంటండి అంటే గ్రోత్ ఒక పక్క పెరుగుతుంది రెసిషన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ ఓకే పారల్గా రెండు ఉండేటప్పుడు వచ్చేది ఏంటండి అంటే వృద్ధి రేటు ఉన్నప్పుడు కూడాను అవకాశాలు తగ్గిపోతుంటాయి కాబట్టి దీన్ని గ్రోత్ రెసిషన్ అంటారండి తర్వాత ఇక్కడ డబల్ డి ప్రెసిషన్ ఆప్షన్ ఏంటి డబుల్ డి ప్రెసిషన్ అంటే రెసిషన్ వచ్చింది అది తగ్గింది ఓకే రెసిషన్ వచ్చింది తగ్గింది కొంత మళ్ళీ వెంటనే మళ్ళీ పుంజుకొని భూమిలోకి వచ్చిన టైం మళ్ళీ రెసిషన్ వచ్చింది దాని డబల్ డి ప్రెసిషన్ అనమాట అంటే రెసిషన్ వచ్చింది తగ్గింది సరే అంతా బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ రెసిషన్ స్టార్ట్ అయిందనమాట అంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతాయి బయటికి ఆ టైంలో అవుతుంది ప్రాజెక్ట్ లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది దీంతో ఏమవుతుందంటే ఉద్యోగాలు పోతాయి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పోతుందో పబ్లిక్ చేతిలో మనీ ఉండదు ఇంకా ఓకే సో ఎప్పుడైతే ఎందుకు ఉద్యోగాలు పోతాయంటే ప్రొడక్షన్ లేకపోవడం వల్ల పోతాయన్నమాట యాక్చువల్లీ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఉండదో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం ఉండదు ఇలా చాలా ఇష్యూస్ వస్తాయనమాట ఒక చిన్న ఎకనామిక్స్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు ప్రపంచ ఎకానమీ అవ్వచ్చు ఒక చిన్న సిచ్యువేషన్ కూడా ప్రపంచంలో చాలా చేంజెస్ తీసుకొస్తుంది అనమాట యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి అందుకనే మనకి ఇండియాలో రెపో రేటు కానీ రివర్స్ రెపో రేటు కానీ చేంజెస్ అయినమాట అంటే రెపో రేట్లు చేంజెస్ అవుతుంది మనకి ఆర్బీఐ గవర్నర్ గారు మనకి అనౌన్స్ చేసినప్పుడు దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ చేంజెస్ అనమాట అంతెందుకు బడ్జెట్ అనౌన్స్ చేస్తున్న ప్రభుత్వం అనుకున్నప్పుడు కూడా మార్కెట్లన్నీ కూడా ఎదురు చూస్తుంటా అనమాట అంటే ప్రతి మాట ఓకే ప్రతి మాట గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మనకి చాలా చేంజెస్ అనేది తీసుకొస్తుంది అనమాట సో అలా డబుల్ డిప్ రిసిషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే అమెరికాలో వచ్చిందండి రెండు వేల ఎనిమిదిలోని ఓకే ఇది చాలా పెద్ద రెసిషన్ అనమాట అప్పట్లోనే మరి నెక్స్ట్ తీసుకుంటే వ్యాపార చక్రాల వలన అధికంగా ప్రభావితం అయ్యేటటువంటి వ్యవస్థ ఏది అంట ఎందుకంటే మనకి క్యాపిటలిస్టిక్ ఎకానమీ అలాగే సోషలిస్టిక్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ ఇలా ఉంటాయి మనకి ఎక్కడ నేను మీకు రెండుసార్లు ఇస్తాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఎగ్జాంపుల్ ఇది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకుందాం చూడండి ఆప్షన్స్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ అన్నారు ఇక్కడ మనకి వ్యాపార అంటే మనం ఎందాక చెప్పుకున్నాం బిజినెస్ సైకిల్ అని చెప్పుకున్నాం మనం ఈ బిజినెస్ సైకిల్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీయే ఎందుకంట అంటే సోషలిస్టిక్ ఎకానమీలో ఏమవుతుంది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా ప్రభుత్వం ఏంటంటే డబ్బులు కరెక్ట్గా ఉండి వాళ్ళకి పబ్లిక్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ లేదంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ప్రొడక్షన్ అంతా కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా అది పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్లీ ప్రభుత్వానికి ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంటే చాలా చేంజెస్ వస్తాయని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే ఏవైనా సరే చేంజెస్ వస్తే మాత్రం మొత్తం కూడా తిరగబడిపోతుంది యాక్చువల్లీ సో అటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే పెట్టుబడిదే ఆర్థిక వ్యవస్థ లాంటి దేశాల్లో ఏమవుతుందంటే వ్యాపార చక్రాల వల్ల ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా ఎంతా మనం చెప్పుకున్నాం అమెరికా ఓకే క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ కంట్రీ అనమాట మరి మన కంట్రీ ఏంటమ్మా అంటే మిక్స్డ్ ఎకానమీ కంట్రీ ఒకప్పుడు మన సోషలిజం ఉండేది కంప్లీట్గా కానీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల ఏంటంటే ఇండియా కూడా ఎల్పీజీ రిఫార్మ్స్ ద్వారా మనకి మిక్సడ్ ఎకానమీ మనం రన్ చేసాం అనమాట యాక్చువల్లీ సో కాబట్టి గుర్తుపెట్టుకోండి క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి హెచ్డిఐను రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఎవరు హెచ్డి అంటే తెలుసు కదా మీకు ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి ఓకే జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రోత్ రెండోది వచ్చేసి డెవలప్మెంట్ రెండు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు నువ్వు గ్రోత్ అంటే అర్థం ఏంటంటే ఒక టైం నుంచి ఇంకొక టైంకి క్యాలిక్యులేట్ చేసేది అనమాట అంటే ఈ టైంలో ఎంత గ్రోత్ పెరిగింది ఈ టైంలో ఎంత గ్రోత్ తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తీసుకుందాం ఒక పర్సన్ ఒక ఫిఫ్టీ కేజీస్ ఉన్నాడు అనుకోండి నెక్స్ట్ ఒక టూ మంత్స్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ కిలోస్ అనుకోండి ఎంత పెరిగినట్టు ఫైవ్ కిలోస్ పెరిగినట్టు అది గ్రోత్ పెరగటం ఒకవేళ తగ్గారు అనుకోండి ఎగ్జాంపుల్ ఒక టూ కిలోస్ తగ్గారు అనుకోండి అప్పుడు ఫార్టీ ఎయిట్ అంటే పాజిటివ్ గ్రోత్ రేట్ ఆర్ నెటివ్ గ్రోత్ రేట్ అనమాట గ్రోత్ వేరు డెవలప్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అభివృద్ధి ఏంటి మనకి ఓకే అన్ని రంగాలు అంటే మెయిన్లీ అభివృద్ధి అనేది ఎక్కడ కాన్సెప్ట్ చేస్తారంటే లిటరసీ కానీ లిటరసీ ఎస్పెషల్లీ లిటరసీలో అనమాట ఒక దేశం అనేది ఫుల్ ఫ్లెజ్డ్ లిటరసీ ఉంటే అది మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒకసారి మనం టెన్త్ క్లాసు లేదంటే ఇంటర్మీడియట్ బీటెక్ చేసిన తర్వాత ఓకే మళ్ళీ మనం అయితే రాం కదా ముందుకే వెళ్తాం అంటే ఎకనామికల్ అంటే డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి అంటే ఎడ్యుకేషన్లో కానీ ఇంకా ఇతర ఇతరలో వచ్చేది గ్రోత్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్కి వచ్చేది అనమాట నేను సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను సో గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అది మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి మెయిన్లీ ఏంటంటే మనిషి అభివృద్ధి చెందాడా లేదనేది అలా తెలుస్తుంది అన్నదాన్ని మహబూబుల్ హక్ అనే వ్యక్తి అక్కడ చూడండి ఆప్షన్స్లో ఉంది మనకి మహబూబుల్ హక్ అనే వ్యక్తి రిలే ఈ బిలాంగింగ్ టు పాకిస్తాన్ అనమాట ఈయన ఏం చెప్పాడంటే ఒక మూడు విషయాల ద్వారా ఒక కంట్రీ తలకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కనుక్కోవచ్చని చెప్పాడండి అతను యాక్చువల్లీ ఏంటంటే ఆ మూడు విషయాలు అంటే ఫస్ట్ ది హెల్త్ ఓకేనండి అంటే ఒక దేశం యొక్క ఆయుర్దాయం అండి యాక్చువల్లీ ఓకేనండి వాళ్ళ ఆ దేశంలోనే సగటు ఆయుర్దాయం ఎంత ఉంది ఎందుకంటే ఆయుర్దాయం అనేది దేని బట్టి బేస్ ఏంటంటే ఆ కంట్రీ ఆ దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని బట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేస్తారు హెల్త్ బెనిఫిట్స్ రెండోది లెటర్సీ అండి ఆ దేశం ఇచ్చేటటువంటి చదువు అంటే ఆ కంట్రీ ఆ ప్రజలకు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది లెటర్సీని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు మూడోది వచ్చేసి ఈ రెండింటి ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారు బాగా చదువుకున్నారు ఈ రెండింటి వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏంటంటే పని చేసేటటువంటి ఎబిలిటీ పెరుగుతుంది సో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు సో కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి హెచ్డీ అంటే అర్థం ఏంటంటే ఓకే హెచ్డీ అనేది మూడు రకాలండి ఒకటి హెల్త్ అండి ఓకే రెండోది వచ్చేసి మనకి లిటరసీ అండి మూడోది వచ్చేసి మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనమాట ఓకేనండి ఖర్చు పెట్టుకునేటువంటి సామర్థ్యం అనమాట ఈ మూడు విషయాల మీద అని చెప్పేసి మహబూబుల్ హక్ అనే వ్యక్తి చెప్పారనమాట మరి దీన్ని మనకి రిలీజ్ చేసేది అంటే యూఎన్డీపీ రిలీజ్ చేస్తుందండి ఓకే యుఎన్డీపీ అంటే ఏంటన్నమాట మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట చేస్తుంది మరి ఈ హెచ్డిఎన్ రూపొందించడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి మన ఇండియన్ ఎకనామిస్ట్ ఎవరండి అంటే మనకి సేన్ గారు అనమాట సేన్ గారు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో వెల్ఫేర్ ఎకనామిక్స్లో అతనికి నోబెల్ అవార్డు కూడా వచ్చిందండి చాలా చాలా పాపులర్ పర్సన్ సో ఇవి ఈ రోజు క్వశ్చన్స్ అనమాట కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను బట్ డెఫినెట్గా ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తాయి నాకు ఏమాత్రం కొంచెం నా గ్యాప్ దొరికినా డెఫినెట్గా నేను మీకు మంచి కంటెంట్ అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఎప్పటిదాకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ హిస్టరీ పాలిటిక్ కంటెంట్ కంప్లీట్గా నేను చెప్పడం జరిగింది ఎకనామిక్స్లో కూడా టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ యూ ఆల్ ద బెస్ట్